దీంట్లో ఆఫ్రికా అంటే నెల్సన్ మండేలా ఆఫ్రికన్ కాదండి. ఎస్, నెల్సన్ మండేలాను తలుచుకొని ప్రపంచం అంతా గర్వపడలేదండి. భారతదేశానికి అప్పుడు వాజ్పేయి కాదు, అంతకుముందు విపి సింగ్ సన్మానం చేయలేదండి. మనం ప్రపంచం కన్నటువంటి మహత్తరమైనటువంటి యోధుల్లో ఒకడుగా భావించే నెల్సన్ మండేలా ఆఫ్రికన్ అయితే ఆఫ్రికన్ అన్నందుకు అవమానించడం ఏంటండి? అంటే ఇక్కడ భూమి సమస్య తీసుకోండి, రంగు సమస్య తీసుకోండి, కులం సమస్య తీసుకోండి, లేకపోతే ముస్లింలకు ఆస్తి ఇస్తారని ఏదో ఒకటి తీసుకొని తిక్కమక్క పెట్టాలి, గజిబిజి పెట్టాలి, ప్రజల మధ్య విభజన పెట్టాలి. అంతకు మించిన హఠాత్తుగా మోదీ గారు అంబానీని విమర్శిస్తారని ఎవరన్నా అనుకున్నారండి? అంబానీని అంటే రాహుల్ గాంధీ విమర్శించట్లేదంట, ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి ముడుపులు వచ్చాయంట. అందుకని మోదీ గారు అదానీని అంబానీని రాహుల్ గాంధీ విమర్శించట్లేదే అన్నారు. మరి మన మేధావి జయప్రకాష్ నారాయణ గారి దగ్గర నుంచి అందరూ కూడా కార్పొరేట్లను విమర్శిస్తే అయిపోతుందా? అసలు కార్పొరేట్లు లేకపోతే సంపద ఎక్కడి నుంచి వస్తుంది అని. పైగా ఆ కార్పొరేట్లు 7,000 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చింది మోదీ గారికి, వీళ్ళకి కాదు. అదే నేను చెప్తుంది ఏంటంటే, లాస్ట్ మినిట్ కన్ఫ్యూజన్ సృష్టించడానికి, చివరి క్షణంలో గందరగోళం తేవటానికి జాతీయ స్థాయిలో పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఎన్డీఏనే కదా జాతీయ స్థాయిలో. సో ఆ ఎన్డీఏకు ప్రతిరూపంలాగా ఆంధ్రప్రదేశ్లో కూడా గజిబిజి సృష్టించే ఒక ప్రయత్నం జరుగుతుంది. చిరంజీవి గారు లాంటి మెగాస్టారు ఎందుకైనా మంచిదని తమ్ముడిని గెలిపించాడని బహిరంగంగా ఆయన ఒక విజ్ఞప్తి ఒక పిలుపు చేశారంటే ఆయన ఏం పచ్చగట్టి ఉండాలి? నిజంగా ఇంత ఊపు ఇంకంతా అయిపోయింది, జగన్ అక్కడ లండన్కి వెళ్ళిపోతున్నాడు అనుకుంటే ఎందుకు చెప్తారు చెప్పండి. కాబట్టి వాస్తవాలను మనం మాట్లాడాలి, తుది తీర్పు ప్రజలకు వదిలేయాలి. మోదీ తెలుగు ప్రజలకు నిజం చెప్పలేదు, మోదీ హోదా ఇస్తానని చెప్పలేదు, మోదీ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ గురించి చెప్పలేదు, ఏ విషయం ఆయన ఏం చెప్పలేదు. ఆఖరుకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ సరికాదు ఆపుతాను, నాకు సంబంధం లేదని కూడా ఆయన చెప్పలేదు. ఆయన ఇంకా రాడు. ఓకే, ఏది ఈ సమయంలో ఇంకా ఉన్నది ఒకరోజు. సార్, ఏంటి చిరంజీవి కిషన్ రెడ్డి గారు ఆత్మీయ కలయికను ఎలా చూడాలి? చిరంజీవి ఆత్మ కొంచెం అక్కడే ఉన్నట్టుగా చెప్పాలంటే, మెగాస్టార్ నాకు కూడా అందరికీ గౌరవం లేదు కదా. ఆయన ఏ సమయంలో అయితే తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకోవడం మంచిదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ఎన్డీఏ మంచిదని, బహుశా అదే ఉండి ఉండాలి. కిషన్ రెడ్డి అందరికీ అందరితో మంచిగా ఉంటాడు కదా. ఇప్పుడు చిరంజీవి ఆ పద్మవిభూషణ్ ఇంకా తీసుకోలేదు, ఆ తీసుకునే దానికి ముందు మనం కొంతమందికి ఇచ్చారు, ఇంకొంతమందికి ఇవ్వలేదు. ఆ నేపథ్యంలో కిషన్ రెడ్డి తీసుకున్నట్టుగా ఉన్నారు ఇంటర్వ్యూ. కానీ ఒకటి కదా, తమ్ముడికి గెలిపించాడని చెప్పినప్పుడు కూడా మిగిలిన జనసేన పేరు చెప్పకుండా జాగ్రత్త పడిన చిరంజీవికి, కిషన్ రెడ్డితో తన ఎన్నికల సమయంలో కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేసి కొన్ని కితాబులు ఇస్తే, ఒకరికొకరు ఇచ్చుకుంటే దానివల్ల ఎలాంటి రాజకీయ సంకేతాలు వెళ్తాయి అనేది ఊహించలేనంత అమాయకుడు కాదు, నాయకుడు కదా ఆయన, జాతీయ కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా. సో ఈ వుడ్ లైక్ టు సెండ్ సిగ్నల్స్. నేరుగా పవన్ కళ్యాణ్ గెలిపించండి అన్నట్టుగా చెప్పకపోయినా, మై హార్ట్ ఈజ్ విత్ కిషన్ రెడ్డి. అంటే పైగా సికింద్రాబాద్లో కిషన్ రెడ్డికి టఫ్ కాంపిటీషన్ ఇది ఎంతో ఉందని ఒకటి ఉంది. చిరంజీవి ఎంతైనా రెండు రాష్ట్రాల ఆయన సంకేతాలు ఏదో ఇవ్వదలుచుకున్నట్టున్నారు. కిషన్ రెడ్డి కూడా హుషారు కాబట్టి, స్మార్ట్ కాబట్టి మెగా పాత్ర ఒకటి తెప్పించుకుంటే మంచిదని ఆయన కూడా ప్రయత్నం చేసినట్టున్నారు. మీరు కూడా పెట్టారు కదా తెలంగాణ ఎన్నికలప్పుడు కేటీఆర్ వీళ్ళందరూ కొంతమంది పెద్దవాళ్ళతో ఇంటర్వ్యూలు చేయటం, ఇవన్నీ కూడా అప్పుడు కూడా జేపీ చేశాడు. నాగేశ్వర్ అంటే ఇద్దరిని చేశాడు, కానీ జేపీ వీళ్ళనే చేశాడు. ఫస్ట్ జేపీతోనే మొదలైంది కేటీఆర్ గారు. కాబట్టి ఇది కూడా ఒక కొత్త తరహా ఒక ప్రచార పర్వం వాళ్ళ కోణంలో. ఈయనకు కాదు కానీ ఈయనకి ఇంకేం ప్రచారం కాదు, ప్రఖ్యాతుడు. సార్, మరొకటి ఏదైనా మళ్ళీ ఏమైనా క్లియర్ చేస్తారేమో తెలియదు. అవును, ఏదైనా ఒక అంశం కానీ ఎక్కడైనా జరిగిందనుకోండి, ఒక ఇన్సిడెంట్ వరుస పెట్టి అవే మనం చూస్తుంటాం. మరి ఏంటి అది కాకతాళీయంగా జరుగుతుందో ఏంటి? ఒక యాక్సిడెంట్, ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగిందంటే ఆ మరుసటి రోజు మళ్ళీ ఏదో ఒకటి పేపర్లో పలానా దగ్గర ఇది అయ్యింది, మొన్న ఇలాగైంది అని. అలాగే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఆ రకంగానే. కానీ ఈ మధ్య చూస్తే ఫ్యామిలీలు బయటకు వచ్చి మాట్లాడుతుండడం, కుటుంబ సభ్యులు. ఏ ముహూర్తాన మరి ముద్రగడ గారు అమ్మాయి బయటకు వచ్చిందో, వెంటనే అంబటి రాంబాబు గారు అల్లుడు బయటకు వచ్చారు. ఇప్పుడు నేను లేటెస్ట్గా చెప్తున్నాను, నాగబాబు గారు అల్లుడు ఆయన ట్వీట్ చేశాడు.